సీఎస్ సోమేశ్ కుమార్ను తక్షణమే పదవికి రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు హైకోర్టు తీర్పును శిరసా వహిస్తూ రాష్ట ప్రభుత్వం ఆయనను బాధ్యతల నుంచి తప్పించాలన్నారు రెండు పేల పద్నాలుగు విభజన తర్వాత డివోపీటీ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికం అప్రాజాస్వామికమన్నారు రాష్ట్రానికి కేటాయించిన అనేక మంది అధికారులు సీనియారిటీ లిస్టులో ఉండగా ఏపీకి కేటాయి బడిన సోమేశ్ కుమార్ ను సీఎస్ గా నియమించి కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందారని ఆరోపించారు తెలంగాణ వ్యక్తిని లేదా తెలంగాణకు కేటాయించిన వ్యక్తిని సీఎస్ గా నియమించాలని కోరారు